అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్యాన్ ఇండియా చిత్రం పుష్ప రైస్ ఈ మూవీలో బాన్వర్ సింగ్ షెకావత్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు నటుడు ఫర్ద్ వజిల్ ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా అదే కాంబినేషన్ లో రూపొందుతుంది ది దేవుల్ ఈ చిత్రంలో కూడా ఫర్ద్ ఫజల్ పాత్ర అదే శైలిలో మరింత క్రేజీగా ఉండబోతుంది ఈ చిత్రంలో ఫద్ ఫజిల్ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు గల నుంగి ధరించి ఒక చేతిలో గన్తో మరో చేతిలో గొడ్డలతో ఫాద్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు ప్రస్తుతం పుష్ప టు పతాక సన్నివేశాలు హైదరాబాద్ లోని ఆర్ఎఫ్సి లో జరుగుతున్నాయి అత్యంత భారీ వ్యయంతో వేసిన సెట్ లో ఈ చిత్రీకరణ కొనసాగుతుంది హీరోతో పాటు సినిమాలోని కీలక నటి నటులు పాల్గొంటున్నారు సినిమాకి సన్నివేశాలు ఎంతో హైలైట్ గా ఉండబోతున్నాయని అంటున్నారు యూనిట్ సభ్యులు మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ ఆరవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది పాన్ ఇండియా వాయిడ్ రిలీజ్ అయిన పుష్ప సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది అల్లు అర్జున్ నటనకేకంగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది కేవలం అల్లు అర్జున్కే కాదు ఈ మూవీలో బాన్వసింగ్ షెకావత్ పాత్రలో కాసేపే కనిపించిన ఫర్ద్ వజిల్ కథను మొత్తం తన వైపు తిప్పుకొని సెకండ్ పార్ట్పై ఆసక్తి కనపరచాడు పుష్ప టూలో ఫర్త్ ఫజుల్ పాత్ర మామూలుగా ఉండదని చిత్ర చెప్తున్నారు చెబుతున్నారు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్ కానీ వీని ఎరగని యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నట్లు రీసెంట్గా మేకర్స్ ప్రకటించారు ఇదిలా ఉంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన ఫర్త్ ఫజుల్ బర్త్డే కావడంతో పుష్ప టూ నుంచి అతని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ లుంగీ కట్టి ఓరం మాస్ పోలీస్ లుక్ లో వర్ధ వజీ ఆకట్టుకున్నారు పైన పోలీస్ చొక్కా కింద లుంగి ఓ చేతిలో గొడ్డలి మరో చేతిలో రివాల్వర్ పట్టుకుని ఏమన్నా ఉన్నాడపో అనుకునేలా ఈ లుక్ లో కనిపించాడు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వాస్తవానికి మూవీ ఆగస్టు పదిహేను కావాల్సి ఉన్న షూటింగ్ లో కారణంగా డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది ఈ వీడియోపై అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి బలిగట్టిగా గట్టిగా కొట్టండి